नमस्कार एसीटी न्यूज़ को स्वागत नेनु सीताराम ईरोज वार्तला मुख्य अंशालु मूड राजधानुलनु एवरो आपलेरु राष्ट्र समग्र अभिवृद्धि जगन सरकार लक्ष्यमन्न मंत्री मोत्तम शेट्टि नगरंलो ड्रग्स कलकलम नलुगुरी अरेस्ट भारीगा मादक द्रव्याल स्वाधीनम जिल्ला पै उरिमिन करोना 1238 चेरिन पॉजिटिव केसुल संख्य अप्पन्नकु तुदि विडत चंदनं समर्पण चंदन स्वामिगा सिंहाचलेश्वरुडु बंगाळाखातंलो उपरितल आवर्तनं मरो रेंडु रोजुल पाटु तेलुगु राष्ट्रालकु वर्षालु ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం ప్రతిపక్షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా ఎందరు అడ్డుపడినా రాష్ట్రంలో మూడు రాజధానులను ఎవరు ఆపలేరని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగుతోందని అమరావతి రైతులపై చంద్రబాబు నాయుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు రాష్ట్ర ప్రజలు మూడు రాజధానులను స్వాగతిస్తున్న చంద్రబాబు నాయుడు అడ్డుపడడంతో ఆత్మీయం ఏమంటని ప్రశ్నించారు తెలుగుదేశం పార్టీకి స్వప్రయోజనం తప్ప ప్రజా ప్రయోజనాలు పట్టవని మొత్తం శెట్టి విమర్శించారు ఈ మూడు రాజధాని సమస్యల గురించి నిన్న చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు కొంతమంది కోనా మేధావులు రాజకీయంగా ఎటువంటి ఉద్యోగం లేని వాళ్ళు రాజకీయ నిరుద్యోగులు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల ప్రకారం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇదేంటంటే ఆయనకి అన్ని పాత్రలు ఉంటారు ఆయన మనుషులు మీకు కూడా తెలుసు మరి వాళ్ళు ఒక అమరావతి మీద ముసల కన్నీరు నిన్న కాచడం అమరావతి మీద వాళ్ళు ఒక్కరికే ప్రేమ ఉన్నట్టు మరి మాకేదో ద్వేషం ఉన్నట్టు మాట్లాడటం చాలా బాధ కలిగించింది ముఖ్యంగా నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ఈ కోనా మేధావులను కానీ చంద్రబాబు గారిని కానీ నేను ఆ రోజు చంద్రబాబు గారు కూడా చెప్పాను నేను అక్కడ ఎంపీ ఉన్నప్పుడు మీరు ఏదో 33,000 ఎకరాలు లేదా అవి ఇవే కాదు సార్ రాష్ట్రానికి పరిపాలన చేయాలంటే కావాల్సింది ఒక అసెంబ్లీ ఒక సెక్రటరేట్ ఒక మినిస్టర్ క్వార్టర్స్ ఎమ్మెల్యే క్వార్టర్స్ తర్వాత ఈ పరిపాలనా భవనాలు మీరు కట్టండి 5 ఏళ్ళలో కడితే మిగిలిన తర్వాత ఆటోమేటిక్గా అయితే డెవలప్ అవుతుందని ఇక్కడ రాజధానులు 2 రకాలు ఉంటాయి ఆల్రెడీ ఉన్న నగరాల్లో రాజధాని నిర్మించడం అభివృద్ధి చేయడం ఒక ఎత్తు గతంలో ఎప్పుడు కూడా అలానే జరిగింది కొత్తగా రాజధాని కట్టడం అనేది చాలా తక్కువ కానీ ఆయన ఏమన్నాడు అంటే మీ మైండ్ సెట్ తెలియదమ్మా మీకు విజన్ లేదు నా విజన్ 50 ఏళ్ళు ఉంటుంది అని ఒక భ్రమలు కల్పించి 5 సంవత్సరాలు ఏ ఒక్క కట్టడం కూడా పూర్తిగా చేయకుండా అన్ని అసంపూర్తిగా వదిలేసి వెళ్ళిపోయాడు పొద్దున్ననేమో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఆయనకి జపాన్ గుర్తొస్తుంది మధ్యాహ్నం లంచ్ టైంలో చైనా సాయంత్రం సింగపూర్ ప్రశాంత విశాఖ నగరంలో మరోమారు డ్రగ్స్ కలకలం రేగింది ఇటీవల రేవ్ పార్టీస్ పై దాడులు చేసి భారీ ఎత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న విశాఖ పోలీసులు నగరం నడిబొడ్డున జరుగుతున్న డ్రగ్స్ రాకెట్ ను ఛేదించారు విశాఖ నగర నడిబొడ్డున డ్రగ్స్ కలకలం రేగింది డ్రగ్స్ అమ్ముతూ 4 యువకులు టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డారు నగరానికి చెందిన నాల్కేతి మనోజ్ స్వరూప్ రాజ్ కంది రవికుమార్ మనకొండ సత్యనారాయణ మజ్జి అజయ్ కుమార్లు గత కొంతకాలంగా ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ తరలించి విశాఖలో యువతకు సప్లై చేస్తున్నారు ఈ నేపథ్యంలో నిఘా పెంచిన టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కయ్యపాళ్యం ప్రాంతంలో వీరిని అదుపులోకి తీసుకున్నారు వీరి నుంచి 9 సెల్ఫోన్లు 61 LSD స్టిక్కర్లు 2.5 గ్రాముల MDMA 60 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు గతంలో రిషికొండ రేవ్ పార్టీకి డ్రగ్స్ సప్లై చేసిన సత్యనారాయణ కూడా వీరిలో ఉన్నాడు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరింత సమాచారాన్ని రాబడుతున్నారు జిల్లాపై కరోనా ఉరుముతోంది కోరల చాచి గర్జిస్తూ టెర్రర్ను సృష్టిస్తోంది పంజాబ్ విసురుతూ పలువురిని బాధితులను చేస్తోంది రోజు రోజుకు తీవ్రతను పెంచుతూ కేసుల నమోదులో కొత్త రికార్డులు సృష్టిస్తోంది 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 102 కొత్త కేసులు నమోదయ్యాయి ఇప్పటి వరకు అత్యధిక కేసులు నమోదవ్వడం ఇదే ప్రథమం దీంతో కోవిడ్ బాధితుల సంఖ్య 1238కి చేరింది జిల్లాలో కరోనా గజగజలాడిస్తోంది కోరలు చాస్తూ పంజాబ్ విసురుతోంది జెట్ స్పీడ్తో దూసుకుపోతూ కేసుల సంఖ్యను భారీగా పెంచుకుపోతోంది జిల్లా అంతటా విస్తరిస్తూ ప్రతాపాన్ని చూపిస్తోంది తాజాగా 102 మందికి సోకి పాజిటివ్ కేసుల సంఖ్యను 1238కి చేర్చింది ఈ నెల ప్రారంభం 4 రోజుల్లోనే 338 కేసులు నమోదవ్వడం వైరస్ తీవ్రతకు తార్కాణం జిల్లాలో కోవిడ్ జాడ కనిపించిన నాటి నుండి ఒకే రోజు ఇన్ని అత్యధిక కేసులు నమోదవ్వడం ఇదే ప్రథమం ఈ నెల 1వ తేదీన 76 2వ తేదీన 79 3న 81 4వ తేదీన 102 కేసులు నమోదయ్యాయి
ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతుండడంతో జిల్లా వాసుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కొత్త కేసుల్లో ఆరిలోవా, కోరమనం పాలెంలోని చెరో 5గురికి, అక్కిరెడ్డిపాలెంలో 3గురికి, డాక్టర్స్ కాలనీ కొత్త వెంగజపాలెంలో ఇద్దరిద్దరు చొప్పున కేసులు నమోదయ్యాయి. జిల్లాలో అన్ని ప్రాంతాల్లో బాధితులు పెరుగుతుండడంతో కంటైన్మెంట్ జోన్లు పెరుగుతున్నాయి. లాక్డౌన్ ఎత్తివేసి అన్ని రకాల కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. ఈ నేపథ్యంలో కేసుల కట్టడికి వైద్య ఆరోగ్య శాఖ కేసు వచ్చిన చోట వెంటనే ట్రేస్ అవుట్ చేయడం, టెస్టు ట్రీట్మెంట్ విధానాన్ని అమలు చేస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పటిష్ట పోలీసు బందోబస్తు నడుమ సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ రద్దు చేసిన ఆలయ వర్గాలు, గురు పౌర్ణమిని పురస్కరించుకుని నిర్వహించే ఆఖరి విడత చందన సమర్పణ భక్తులు లేకుండానే సాదాసీదాగా నిర్వహించారు. ఈ చందన సమర్పణతో శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామివారు పూర్తి చందనస్వామిగా దర్శనమిస్తారు. ఆలయ పురోహితులు, వేద పండితులు శాస్త్రోక్తంగా 4వ విడత చందన పోతను స్వామివారికి సమర్పించారు. లక్షలాది మంది భక్తుల సందోహం, హరినామ స్మరణల హోరు, కొండపై జలధారల పుణ్యస్నానాలు, సాగర సంగమం ప్రదేశంలో పవిత్ర స్నానాలు, ప్రతి ఏడాది సింహాద్రి అప్పన్న గిరి ప్రదర్శనలో కనిపించే దృశ్యాలు. అయితే ఇవేమీ లేకుండానే గిరి ప్రదక్షిణ, ఆలయ ప్రదక్షిణ ఉత్సవాలు ముగిసిపోయాయి. మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా పటిష్టవంతమైన పోలీసు బందోబస్తు నడుమ సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ ముగిసింది. ఇదే తరహాలో ఏ సందడి లేకుండా, భక్తులను అనుమతించకుండా గురు పౌర్ణమి సందర్భంగా స్వామివారికి సమర్పించే చివరి విడత చందన సమర్పణ సాదాసీదాగా సాగిపోయింది. ఆషాఢ పౌర్ణమి పురస్కరించుకొని సింహాశలేజని 4వ విడత చందన సమర్పణ జరిపించారు. వేకువజామున అర్చకులు స్వామివారిని మేల్కొల్పి సుప్రభాత సేవలు నిర్వహించారు. అనంతరం 3 మణుగుల చందనాన్ని స్వామివారిపైన లేపనంగా పూశారు. 4వ విడత చందన సమర్పణతో స్వామివారు భక్తులకు నిండైన పరిపూర్ణ చందనస్వామిగా దర్శనమిచ్చారు. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనానికి తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన నైరుతి ఋతుపవనాలు తోడు కావడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వీటి ప్రభావంతో కోస్తా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమల్లో పిడుగులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వెంబడి మరో ఆవర్తనం కొనసాగుతోంది. వీటికి తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన నైరుతి ఋతుపవనాలు తోడు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే కోస్తాంధ్రలో చెదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి. విశాఖ ఏజెన్సీలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, చెరువులు, నదులు పొంగి పొరులుతున్నాయి. భారీ వర్షాలకు కొండ చెరియలు విరిగిపడుతున్నాయి. ప్రస్తుతం ఏర్పడ్డ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కరోనా వైరస్ ఇప్పుడు జిల్లా అంతటా దాదాపు విస్తరించేసింది. కొత్త ప్రాంతాల్లోనూ కేసులు వెలుగు చూస్తుండటంతో కంటైన్మెంట్ జోన్లు కూడా పెరుగుతూనే వస్తున్నాయి. జిల్లాలో 79 ప్రాంతాల్లో వైరస్ ఉధృతంగా ఉన్నట్లు అధికారులు గుర్తించి యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో కరోనా వైరస్ పీడు పెంచింది. నగరంతో పాటు దాదాపు అన్ని ప్రాంతాలకు విస్తరింపజేస్తోంది. ఇప్పటి వరకు నగరంలో 574, మైదాన, గిరిజన ప్రాంతాల్లో 664 కేసులు నమోదయ్యాయి. నగరం వరకు చూస్తే పెద్దజాలరిపేటలో 110, అనకాపల్లిలో 95, అప్పుగారు ప్రాంతంలో 80, ఫిషర్మెన్ కాలనీలో 75, మధురవాడలో 70, దండు బజార్లో 39 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కేసులు ఉధృతంగా ఉన్న 79 ప్రాంతాలను వెరీ యాక్టివ్ క్లస్టర్లుగా ప్రకటించారు. వ్యాధి తీవ్రత తగ్గుతూ గత వారం రోజుల్లో కొత్తగా కేసులు నమోదు కాని 114 ప్రాంతాలను యాక్టివ్ క్లస్టర్లుగా గుర్తించారు. కొత్తగా కేసులు వెలుగు చూస్తున్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి ఆ ప్రాంతాల్లో ప్రజలు బయటకు, ఇతరులు లోపలికి ప్రవేశించకుండా అధికారులు కట్టడి చర్యలు చేపడుతున్నారు. అలాగే వైరస్ నియంత్రణకు బ్లీచింగ్ చల్లడం వంటి చర్యలను విస్తృతంగా చేపడుతున్నారు. కరోనా అన్ని వ్యవస్థలపైన తీవ్ర ప్రభావాన్ని చూపి అన్ని రంగాలను కోలుకోలేని దెబ్బతీసేసింది. దీనికి జిమ్ములు కూడా తీసిపోలేదు. శారీరక దృఢత్వానికి ప్రాధాన్యతనిచ్చే జిమ్ములు అందుబాటులో లేకుండా పోయాయి. లేచిందే మొదలు జిమ్ములో గడిపే వాళ్లకు జిమ్ములు లేకపోవడంతో ఓపెన్ జిమ్ములు వరంగా మారాయి.
కోవిడ్-19 కరాళ నృత్యం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించి జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో నిబంధనలు అమలు చేశాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సామాజిక రాజకీయ క్రీడలు వినోదం విద్య మతపరమైన కార్యక్రమాలకు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కరోనా కట్టడి కోసం జిమ్లు కూడా మూతపడ్డాయి. వ్యాయామం చేయాలనుకునే వారు మూతపడిన జిమ్లు నిరాశ కలిగిస్తున్నాయి. దీంతో శారీరక దృఢత్వంపై మదన పడుతున్న యువకులకు ఓపెన్ జిమ్లు ఉత్సాహాన్ని నింపుతున్నాయి. జిమ్ల వైపు చూసే యువకులను ఓపెన్ జిమ్లు ఆకర్షిస్తున్నాయి. విశాఖ బీచ్ రోడ్ సమీపంలో ఉన్న ఓపెన్ జిమ్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండడం మంచి అనుభూతిని అందిస్తున్నాయి. దీంతో ప్రజలు ఈ జిమ్లను వినియోగిస్తూ లాక్డౌన్ కాలాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చిన్నారులకు కూడా జిమ్ పరికరాలు ఉండడంతో కుటుంబ సభ్యులు కూడా వచ్చి తమ శరీర దృఢత్వంపై శ్రద్ధ కనబరుస్తున్నారు. ఈ కోవిడ్ టైంలో మామూలుగా కూడా రోజు ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కోవిడ్ టైంలో ఎస్పెషల్లీ ప్రత్యేకంగా ఎక్సర్సైజ్ చేసిన ఎలా చేస్తే ముందు బాడీ ఫిట్నెస్ వస్తుంది. ఈ బాడీ ఫిట్నెస్ వల్ల లోపల బాడీలో ఉన్న స్టెరాయిడ్స్ మొదలగు చెడు హార్మోన్లు తగ్గి మనకి ఎండార్ఫిన్స్ అనేవి ప్రత్యేకంగా రిలీజ్ అయ్యి ఫస్ట్ హ్యాపీనెస్ ఇండెక్స్ బాడీలో పెరగడం వల్ల ఏమవుతుందంటే డయాబెటీస్, షుగరు, యాంగ్జైటీ, టెన్షను మొదలగునన్నీ తగ్గి ఫస్ట్ వెల్బీయింగ్ వస్తుంది మనకి. సో ఎలాగూ వ్యవస్థలో బికాజ్ ఆఫ్ ది లాక్డౌన్ అన్ని జిమ్స్ అన్నీ క్లోజ్ చేశారు, కానీ విశాఖపట్నం జీవీఎంసీ వారు అద్భుతంగా ఓపెన్ జిమ్, ఇట్స్ జస్ట్ లైక్ ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. ఈ ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం వల్ల దీంట్లో ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఈ పైన ఏవైతే డిసీజులు చెప్పాను ఆ డిసీజులన్నీ తగ్గుముఖం పట్టడమే కాకుండా బాడీకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఈ ఇమ్యూనిటీ పెరగడం వల్ల మనం కోవిడ్ని ఎదిరించగలిగే శక్తి సమకూరుతుంది. నేను ఇలా కంట్రీ క్లబ్ అక్కడక్కడ చేసేవాళ్ళం, ఇప్పుడు అన్ని జిమ్లన్నీ కూడా క్లోజ్ చేశారు. క్లోజ్ చేసిన కారణంగా ఒక 1 మంత్ బయటకు కూడా అక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోవడం వల్ల ఆరోగ్యం కూడా చాలా అంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం ఇలాంటి కారణాల వల్ల ఎప్పుడు బయటకు పంపిస్తారా, మనం ఎప్పుడు ఎక్సర్సైజ్ చేసుకుందామా అనే ఆలోచనతోనే ఉండేవాళ్ళమే. గవర్నమెంట్ కొంచెం సడలింపు ఇవ్వడం వల్ల ఈ ఓపెన్ జిమ్లు చాలా ఏరియాలో పెట్టడం వల్ల ఈ ఓడా పార్కు, ఈ ఆర్కే బీచ్లో ఇవన్నీ పెట్టడం వల్ల చాలా ప్రజలకి చాలా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైన జీవీఎంసీ వారు చేసినందుకు చాలా జీవీఎంసీ వారికి గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగ ప్రతి ఒక్కరూ కూడా ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరూ రోజుకి కనీసం 1 అవర్ అయినా సరే ఎక్సర్సైజ్ చేయాలి. ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే మెంటల్గా ఆలోచన ప్లస్ ఆరోగ్యపరంగా చాలా ఆనందంగా ఉంటారు. జిల్లాలో కరోనా ఉధృతి రోజురోజుకు పెరుగుతోంది. కేసుల నమోదులో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. దీని కట్టడి చర్యలపై కోవిడ్ జిల్లా నియంత్రణ అధికారి డాక్టర్ పివి సుధాకర్తో మా ప్రతినిధి సత్యం ఫేస్ టు ఫేస్. జిల్లాలో కరోనా వైరస్ ఉధృతిని పెంచింది. రోజురోజుకు కేసుల నమోదులో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అయితే దీని కట్టడి కోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఆ చర్యలు ఏమిటో ఇప్పుడు మన జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ సుధాకర్ గారిని ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. సార్, ఆ కట్టడి చర్యలు అలాగే ఆ జోన్స్ గురించి కొంచెం వివరంగా తెలియజేస్తారా? ఇప్పుడు ఒక కొత్త కేసు వచ్చింది అని అంటే వెంటనే ఆ ఏరియా చుట్టుపక్కల 200 మీటర్ల వరకును ఒక క్లస్టర్ అనేది అంటాం మనం. ఆ క్లస్టర్ని కంటైన్ చేస్తాము. అంటే ఏంటంటే అక్కడి నుంచి జనం బయటకు వెళ్లకుండా, బయట వాళ్ళు అక్కడ రాకుండా చూడటం అనేది క్లస్టర్ కంటైన్మెంట్ అంటాం మనం. అయితే ఈ క్లస్టర్ కంటైన్మెంట్ అందులో వ్యక్తులు బయటకు రాకుండా చేసేది ఒకటి. రెండవది అందులో ఉన్న వాళ్ళందరికీ మనం టెస్ట్ చేసి ఎవరైతే ఆ క్లస్టర్లో ఉన్న వాళ్ళందరిలో ఎవరైతే పాజిటివ్ ఉందో వాళ్ళందరినీ హాస్పిటల్కి తరలించడం కానీ లేకపోతే కోవిడ్ కేర్ సెంటర్లకు తరలించడం కానీ చేస్తుంటాం. ఇవి ప్రధానంగాను టెస్టింగ్ పెంచి, టెస్టింగ్ సామర్థ్యం మనకు పెరిగింది కాబట్టి టెస్టింగ్ పెంచి ఎక్కువ మంది పాజిటివ్స్ని గుర్తించే దిశగా మనం తీసుకుంటున్న చర్యలు. ఇక రెండవది జనరల్గాను మన జిల్లా యంత్రాంగం
ఈ కేసుల తీవ్రత తగ్గించడం కోసం ఎక్కువ నెంబర్ కేసులు రాకుండా ఉండటం కోసం కొన్ని ప్రత్యేకమైన చర్యలు చేపట్టింది. అదేంటంటే ప్రముఖంగాను మీరు పొద్దున్నే చూసుంటారు ఈ ఆటోల్లోనూ అదీను ఇప్పుడు ఎంత తీవ్రంగా ఉంది పరిస్థితి. మీరందరూ సామాజిక దూరం వ్యక్తిగతంగా ఒకరికొకరు దూరం పాటించమని జనాలు గుమికూడవద్దని అలాగే మార్కెట్స్లోని అది ఎక్కువ మంది ఒకే చోట ఉండొద్దని చెప్పేసి జనాలను అప్రమత్తం చేయటం అనేది ప్రధానంగా దాని మీద దృష్టి సారించింది జిల్లా యంత్రాంగం. ఇది అందులో ప్రజలందరూ ఇది గుర్తెరిగి ప్రవర్తించి భౌతిక దూరాన్ని పాటించి ఈ ఇన్ఫెక్షన్ రేట్ని తగ్గించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇది ప్రధానంగా జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్య. ఇక రెండోది ఏంటంటే టెస్టింగ్ పెంచాము. ఇందాక చెప్పినట్లు నేను టెస్టింగ్ పెంచడం వల్ల ఏంటంటే పాజిటివ్స్ ఉన్న వాళ్ళని గుర్తించి నెగిటివ్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మా ఇన్ఫెక్ట్ కాకుండా దూరం పెట్టడం అది ప్రధానమైన చర్య. సో కంటైన్మెంట్ ఏరియాల్లో ఎక్కువ పరీక్షలు చేయటం, భౌతిక దూరం పాటించాలని, అలాగే మాస్కులు వేసుకోవాలని, అలాగే వ్యక్తిగత శుభ్రత పాటించాలని ప్రజలందరినీ అప్రమత్తం చేయటం. ఇక మూడోది 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు వేరే మెడికల్ కండిషన్స్తో బాధపడుతున్న వాళ్ళు అంటే షుగర్ కానీ లివర్ డిసీజ్ కానీ కిడ్నీ డిసీజ్ కానీ హార్ట్ డిసీజ్ కానీ ఇలాంటిది ఏమైనా ఉంటే వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరికీ ప్రత్యేకంగా పరీక్షలు చేయటం. దాంతో వాళ్ళలో ఎవరిదైనా ఉంటే కనుక పాజిటివ్ ఉంటే ఎర్లీగా గుర్తించి వాళ్ళని వెంటనే హాస్పిటల్కి తరలించి డాక్టర్లకి వైద్యం చేయడానికి సమయం ఇవ్వటం. సాధారణంగా మనం గమనించింది ఏంటంటే ఒక వారం రోజులు కానీ వైద్యుడికి సమయం ఉంటే వాళ్ళు బతకడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలా కాకుండాను ఆఖరి నిమిషంలో తీసుకురావటం వలన ఆ వ్యక్తి మరణించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో జిల్లా యంత్రాంగం అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించి మనకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆ ప్రణాళిక ప్రకారం మనం ఇప్పుడు టెస్ట్ చేయటం కంటైన్ చేయటం అలాగే పబ్లిక్ని అప్రమత్తం చేయటం ఈ మూడు కూడాను మనం తీసుకున్న నిర్ణయాలు. జిల్లా యంత్రాంగం ఎక్కువ కేసులు వచ్చాయని బెంబేలెత్తిపోకుండా ఎక్కువ కేసులు వచ్చినా సరే కేసులు పెరిగే కొద్దీ మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా మనం ఏం చేయాలి అనే దాన్ని ఎప్పటికప్పుడు సమీక్ష వేస్తూ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. మన కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం హేతుబద్ధమైన ప్రణాళికతో ఎలా ముందుకు సాగుతుందో డాక్టర్ సుధాకర్ గారు మనకి ఇప్పుడు వివరించారు. కెమెరా పర్సన్ శంకర్తో రిపోర్టర్ సత్యం, ఏసీటీ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 104, 108 అంబులెన్స్ సర్వీసుల వైద్య సేవలు రాష్ట్ర ప్రజలకు వరంగా మారాయి. ఆపదలో ఉన్నవారిని ఆసుపత్రులకు చేర్చి ప్రాణాలు కాపాడడంలో వీటి సేవలు ప్రశంసనీయం. వైఎస్ఆర్ హయాంలో అందుబాటులోకి వచ్చిన ఈ సేవలు జగన్మోహన్ రెడ్డి సర్కారు హయాంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అప్గ్రేడ్ అయ్యి మళ్లీ ప్రజల ముందుకొచ్చాయి. నిమిషాల వ్యవధిలోనే సత్వర వైద్య సేవలు అందించే 108, 104 వాహనాలతో రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి భరోసా లభిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక సమస్యగా ఉన్న 108, 104 వాహనాల సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. కొత్త వాహనాల రాకతో తిరిగి ఈ వ్యవస్థ ప్రజలకు సత్వరమైన వైద్య సేవలు అందించేందుకు రంగం సిద్ధమైంది. జిల్లాల వారీగా వాహనాలను కేటాయించి ప్రజాసేవకు వీటిని సిద్ధం చేశారు. విశాఖ జిల్లాకు 61 వాహనాలను కేటాయించారు. 104 వాహనాల్లో ఇక నుంచి డాక్టరు, డ్రైవరు, డేటా ఎంట్రీ ఆపరేటర్ విధుల్లో ఉంటారు. 104 వాహనం ఎక్కడికి వెళితే ఆ గ్రామ వార్డు, గ్రామ సచివాలయం, ఆరోగ్య కార్యకర్త శిబిరం వద్దకు వచ్చి సేవలు అందిస్తారు. 108 వాహనాల్లో ఈఎంఎల్టీతో పాటు పైలట్ కూడా ఉంటారు. జీపీఎస్ విధానం ద్వారా సమాచారం సేకరించి సంఘటన జరిగిన చోటుకు అతి తక్కువ సమయంలో వాహనాలు వెళ్లేలా చర్యలు తీసుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎమర్జెన్సీ సర్వీసుల విషయంలో ప్రభుత్వం ఎంత పట్టుదలగా ఉందో నిరూపిస్తూ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో 104, 108 వాహనాలను ప్రారంభించారు. దీంతో ఇచ్చిన హామీల మేరకు ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామని 108 సేవల ద్వారా వాటిని చాటి చెప్పారు. ఒక దేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయానికి వైద్య రంగంలో మరి వారు గౌరవనీయులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. మరి దానిలో భాగంగా
ఈ రోజున మన విశాఖ జిల్లాకి 108 వెహికల్స్ 25 వచ్చినాయి. అలాగే 104 అంటే మొత్తం 67 వెహికల్స్ వచ్చినాయి. వీటిల్లో బీపీ కానీ షుగర్ కానీ టీబీ కానీ లెప్రసీ కానీ మరి ఏ రకమైన జబ్బులు ఉన్నా కూడా వాళ్ళకి అక్కడికే వెళ్ళి చెక్ చేసి మరి రిపోర్ట్ ఇచ్చి ప్రజలకి వైద్యాన్ని వారి ఇంటి ముందు తీసుకెళ్ళేటువంటి మంచి పరిణామం. సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఏర్పాటు దిశగా దృఢ సంకల్పంతో ముందుకు కదులుతుంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆటంకం కల్పించడం భావ్యం కాదని వైసీపీ రూరల్ జిల్లా అధ్యక్షులు శరగడం చిన్నాపుల నాయుడు అన్నారు. పెందుర్తి వైసీపీ కార్యాలయంలో చిన్నాపుల నాయుడు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజల అభీష్టం మేరకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవ్యాంధ్ర మూడు ప్రాంతాల సమాన అభివృద్ధికి కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. అధికార వికేంద్రీకరణ జరగాలి, శ్రీకృష్ణ కమిటీ కూడా సిఫార్సు కూడా అధికార వికేంద్రీకరణ జరగాలి అని చెప్పి ప్రజలంతా కోరుకుంటుంటే చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అధికార కేంద్రీకరణ కావాలనేటటువంటి ఆలోచనతో ఆయన ఉండి ఒక్క విజయవాడను ఒకటే డెవలప్ చేయాలనేటటువంటి ఆలోచనతో ఆయన ఉంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజల కోరిక మేరకు మూడు రాజధానులు అయితే మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతుంది. జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలు ఇంత కోణం మొట్టమొదటి రాజధాని మనకు కర్నూలు. అటు రాయలసీమ ప్రాంతంలో పుట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ రాయలసీమ ప్రాంత ప్రజలకి ఆ ప్రాంతానికి కూడా ఒక ద్రోహిగా చరిత్రలో మిగిలిపోయేటటువంటి పరిస్థితి. ఆ జ్యుడిషియల్ క్యాపిటల్ వ్యతిరేకించి అటు కోర్టుకు వెళ్ళడం కానీ శాసనమండలిలో కానీ అక్కడ వ్యతిరేకిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం పెడితే ఇటు విశాఖపట్నం కానీ అటు విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ అభివృద్ధి చెందుతాయి. ఈ ఎంతోమంది నిరుద్యోగ యువత యువకులు ఈ ప్రాంతాల్లో ఉన్నారు. కరోనా దెబ్బకు ప్రజా రవాణా సంస్థ ఆర్థికంగా కుదేలైంది. నెలల తరబడి బస్సు చక్రాలు కదలకపోవడంతో ఆర్థికంగా అవస్థలు పడుతోంది. నష్ట నివారణ మార్గాలపైన ఇప్పుడు దృష్టిని సారించింది. కరోనా వైరస్ కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యల వల్ల పౌర రవాణా శాఖ విశాఖ రీజియన్ బాగా నష్టపోయింది. నెలల తరబడి ఆశించిన స్థాయిలో బస్సు చక్రాలు కదలకపోవడంతో ఇప్పుడు నష్ట నివారణపైన దృష్టి సారించింది. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. పోయిన చోటే రాబట్టుకోవాలన్న సంకల్పంతో ఆదాయ సంపార్జన దిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా యాజమాన్యం కార్గో రవాణా వాహన తయారీతో పాటు లాజిస్టిక్స్ కొరియర్ సేవలపైన దృష్టిని సారించింది. ఇప్పటి వరకు 21 వాహనాలు సేవలందిస్తుండగా మరో 12 రూపుదిద్దుకుంటున్నాయి. వాల్తేరులో 7, విశాఖలో 3, గాజువాక, సింహాచలం, మధురవాడ, స్టీల్ సిటీ, అనకాపల్లి, పాడేరు, నర్సీపట్నం, మద్దిలిపాలెం డిపోల్ గ్యారేజీల్లో రెండేసి చొప్పున తయారయ్యాయి. గతంలో ప్రైవేటు లారీలను వినియోగించగా ప్రస్తుతం స్వంత వాహనాలను సమకూర్చుకుంటోంది. లాజిస్టిక్స్ ద్వారా ఆదాయం సమకూర్చుకోవడంలో వాల్తేరు డిపో నెంబర్ 1గా నిలిచింది. ఆర్టీసీలో ఉన్న సీట్లు సగం తగ్గించి ప్యాసింజర్స్ కూడా సగం సగం తిప్పడం వల్ల ఆర్టీసీకి కూడా చాలా ఆదాయం లాస్ అవుతుంది. అలాగే ఆదాయ వనరులు కూడా తగ్గిపోయాయి, సర్వీసులు కూడా తగ్గిపోయాయి. మొదట్లో 281-286 సర్వీసులు ఈ జిల్లా నుంచి తిప్పాం, ఈ బస్ స్టేషన్ నుంచి, ఈ ద్వారకా బస్ స్టేషన్ నుంచి. అయితే ఈ రోజునే 221 సర్వీసులకి దిగిపోయింది. దీనివల్ల ఏమైందంటే పూర్తిగా మా ఆదాయ వనరులు దెబ్బకొట్టింది. దానివల్ల మేము ఏం చేస్తున్నాం, ప్రత్యామ్నాయ ఆదాయ వనరుల కోసం మాకు లాజిస్టిక్స్, ఈ లాజిస్టిక్స్ కొరియర్ సర్వీసులు వీటి మీద డెవలప్మెంట్ చేయడం కోసం ప్రతిరోజు మేము దాని మీద కసరత్తు చేసి ఆ ఆదాయ వనరులు ఎలా పెంచుకోవాలి ఏంటనే దాని మీద దృష్టి పెట్టి మా ఈడీ గారు, ఆర్ఎం గారు ప్రతిరోజు ఆడియో కాన్ఫరెన్స్ పెట్టి మా డిఎంఎల్ని, మా వీళ్ళందరినీ ఈ లాజిస్టిక్స్ డెవలప్మెంట్ కోసం ఏజెన్సీలు అన్నీ ఏర్పాటు చేసి ఈ మధ్య మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్తో మేము మీటింగ్ పెట్టి వ్యాపారం ఎలాగ అభివృద్ధి చేయాలి,
కొరియర్స్ లాజిస్టిక్స్ ఈ పార్సిల్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టి అవసరమైతే మా జిల్లాలో ఈ లారీలను కూడా టెండర్ ద్వారా పిలిచిన లారీలను కూడా అద్దెకి తీసుకుని వాళ్ళతో వ్యాపారం చేయటం కోసం దీన్ని ఆదాయ వనరులు పెంచుకోవాలి అనే ఉద్దేశంతో టీముల కింద మా డిఎంఎల్ కూడా చాలామంది ప్రతి డిపోలోను వాళ్ళ స్టాఫ్ని టీముల కింద ఏర్పాటు చేసి కొరియరు తర్వాత వ్యాపార దృష్టి మా డిజిటల్ ద్వారా వీటి ద్వారా డెవలప్ చేసి వాటిని లాజిస్టిక్స్ కింద డెవలప్ చేసి ఆదాయం పెంచుకోవాలనే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాం. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పాటించాల్సిన జాగ్రత్తలపై విఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాజీ వైసీపీ యూత్ అధ్యక్షుడు విల్లూరు భాస్కర్రావు కరపత్రాన్ని ఆవిష్కరించారు. స్థానిక 35వ వార్డు పరిధి వెలంపేట కార్యాలయంలో ప్రజలకు అవగాహన పెంచేందుకు పెంపొందించిన కరపత్రాన్ని ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా భాస్కర్రావు మాట్లాడుతూ కోవిడ్-19 వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం బుజ్జి, నాయన శ్రీనివాస్, రూప, గంగాధరరాజు తదితరులు పాల్గొన్నారు. నేటికి 109 రోజుల నుంచి ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమి కొడదామని మేమంతా కూడా ఆ కరోనాపై యుద్ధం ప్రకటిస్తూ మేమంతా కూడా యుద్ధానికి సిద్ధమయ్యామని వార్డులో ఉన్న ప్రతి ఒక్క గడపకి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కరపత్రాలు పంచి కరోనాపై తగు జాగ్రత్తలు తీసుకోమని ప్రతి ఒక్కరికి కూడా ఎవరినే చేద్దామని మేము మా విఎంఆర్ ఫౌండేషన్ ద్వారాగా ప్రతి ఒక్కరికి కూడా సూచనలు సలహాలు చెబుదామని ఈరోజు ఈ యొక్క కరపత్రాలు రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క కరపత్రాలు రిలీజ్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఎవరినైనా చేస్తామని ప్రతి ఒక్కరు కూడా ఆ యుద్ధంపై కరోనా అనే మహమ్మారిపై యుద్ధానికి సిద్ధం అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా సలహాలు సూచనలు ఇవ్వడం కోసం ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎంవీపీ కాలనీ ఉషోదయ జంక్షన్ సమీపంలోని మా ప్రేమ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సంస్థ నిర్వాహకులు ముకుంద్ 30 మంది గురువులను సత్కరించి వారి ఆశీర్వచనం తీసుకున్నారు. వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసి గురు ప్రదక్షిణను చెల్లించుకున్నారు. ఈరోజు గురు పూర్ణిమ శుభాకాంక్షలు ప్రతి ఒక్క గురువుకి మనస్ఫూర్తిగా గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా ప్రేమ సంస్థ నుంచి ఈ కోవిడ్ లాక్డౌన్ మొదలైన వంటి రోజు నుంచి గురువులు ఎంతో రకమైనటువంటి ఒక ఇబ్బందుల్లో ఉన్నారండి. అటువైపు మనం గమనిస్తే గుడులు కానీ చర్చిల్లో కానీ ఈ ఒక గురువులు ఒక ఆర్థికమైనటువంటి ఇబ్బందులతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ప్రజలు గుడులకి ఈ కోవిడ్ వల్ల రాలేనువంటి పరిస్థితుల్లో ఎంతో ఒక ఆర్థికమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. సో ఈరోజు మా ప్రేమ సమస్య ఒక అడుగు ముందుకేసి ఎందుకంటే అండి సమాజంలో గురువులు కానీ ఆనందంగా లేకపోతే సంతోషంగా లేకపోతే యావత్ వ్యవస్థ అంతా కూడా ఒక సంతోషంగా ఉండదు. సో ఈరోజు మా ప్రేమ సమస్య నుంచి గురువులకి మేము ఉన్నాము, ఒక అండగా దండగా నిలబడతాము అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. 3 రాజధానులను ఎవరూ ఆపలేరు, రాష్ట్ర సమగ్రాభివృద్ధే జగన్ సర్కారు లక్ష్యమన్న మంత్రి మొత్తం శెట్టి. నగరంలో డ్రగ్స్ కలకలం, 4 అరెస్టు, భారీగా మాదక ద్రవ్యాల స్వాధీనం. జిల్లాపై ఉరిమిన కరోనా, 1238 చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య. అప్పన్నకు తుది విడత చందనం సమర్పణ, చందనస్వామిగా సింహాచలేశుడు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, మరో 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు వర్షాలు.
ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.